హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈవళన మనము మేడ్చర్ జిల్లాకు సంబంధించిన రైతు బంధు అప్డేట్ గురించి తెలుసుకుందాం తొంభై ఎనిమిది శాతం మందికి బంధు అయితే వచ్చినట్టు తెలుస్తుంది ఇరవై ఏడు వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల నిధులు జమ చేసిన ప్రభుత్వం విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది కరోనా నేపథ్యంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం మరవలేదు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాడ ప్రకారం అర్హులైన రైతులందరికీ వానకాలం పంటల సాగుకు ముందుగానే ప్రతి ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున బంధు అయితే అందజేశారు తొలి విడతగా జూన్ ఇరవై మూడున బంధు సొమ్మును రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది ఇప్పటి వరకు మేడ్చల్ జిల్లాలో తొంభై ఎనిమిది శాతం మంది రైతులకు రైతుబంధు సొమ్ము అందిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేరీ రేఖ తెలపడం జరిగింది జిల్లాలో మొత్తం పదిహేను రెవెన్యూ మండలాలు ఉన్నప్పటికీ పది మండలాల పరిధిలో రైతులు తమ తమ వ్యవసాయ భూముల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు ఈ పది మండలాల పరిధిలో సుమారు ముప్పై వేల పైచీలకు రైతులుండగా వీరిలో ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇరవై తొమ్మిది కోట్ల తొంభై లక్షల ఎనభై వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రైతుబంధు నిధులను జమ చేసినట్టయితే తెలుస్తుంది ఇంకా ఆరు శాతం మంది రైతులకు సంబంధించిన వివరాలు ఏఈఓలో పరిశీలనలో పరిశీలనలో ఉన్నాయని తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా ఈ జిల్లాలో ఎవరైనా రైతు బంధు రానట్టయితే వారి యొక్క అకౌంట్ వివరాలను అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అకౌంట్ బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగా ఉన్నాయా లేదా అనేది అటువంటి వాళ్ళ వివరాలు అయితే ఇంకా ఏఈఓలో పరిశీలనలో ఉన్నట్లయితే తెలుస్తుంది కాబట్టి మీ అకౌంట్ వివరాలు అయితే చెక్ చేసుకోండి ఇక్కడ మనకు మండలాల వారిగా కూడా ఎంతమంది రైతులకు నగదు వచ్చిందనే సమాచారం కూడా ఇవ్వడం జరిగింది